ఈ పాటలకు ఎంత తిఫలో మీకు సీన్లకు కూడా అంతే తిఫలు అవుతుంది కదా. అదేనా పాటల కంటే దానికి ఎక్కువ తిఫలు అన్నీ నా భాష మాట్లాడుతుంది. అదేనా చాలా అంటుకుంటుంది అని వచ్చేస్తుంది అది క్యాచీగా ఉంది. పాటలలో కూడా అట్లా చేయగల అసలు పాట రాసిన అనుకో నాకు ఇయ్యాన నేను భారత పాడాలన్నా ఒకటి నాకు సాఫే ఉంటది జర జర నీ లెక్కనే కొడుతుంది నాకు. ఒక్కొక్కసారి ఇన్విటేషన్ చేస్తుంటా నేను నాటు నాటు అయితే మస్తు ఇష్టం నాకు. దాన్ని డబ్లింగ్ వచ్చిన నేను ఎట్లా వస్తుంది అన్నది అది డబ్లింగ్ వచ్చి ఫ్యాన్ కదా ఆల్రెడీ రాజమౌళి సార్ ముంగల్ని వాడిన నేను ఇంటర్వ్యూలోనే పాడేది పాడిన అంత స్పీడ్ నాకు రాదంట అని దాన్ని ఘంటసార లెక్క వాడిన నాటు నాటు వీర నాటు తెల్లారితే గురువారం కూడా నువ్వేనా చూసినావా తమ్ముని మొత్తం గుత్తకు పట్టిన ఇప్పుడు తెల్లారితే శుక్రవారం బుగులు బుగులు అనిపిస్తలేదా మరి లేదన్నా మాక్సిమం అయితే ఎప్పుడు థియేటర్ లో పోయి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉందన్నా నా మూడ్ అయితే అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీగా టైలరింగ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం బడ్జెట్ చూడవలసిన అవసరమే లేదు. ఇన్న నేను ఆల్రెడీ కొనుక్కున్నారంట కానీ ఇంకేంటి పైసలు వచ్చినాయి దావత్ చేసుకున్న ఒకటే ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు ఎవరు రారు చెప్పు మనం పిలిస్తే రాజమౌళి సారు ఇప్పుడు నాయన మొత్తం ఇద్దరు అఫర్స్ అంది సింహాద్రి కా నుంచి ట్రిపుల్ ఆర్ దాకా నాయననే కొడుతున్నాడు కదా నువ్వేమో తమ్మునికి కొడుతున్నావు మేమైతే కొట్లాడుకుంటుంటుంది మీరేమో మ్యూజిక్లు కొట్టుకుంటు తమ్ముడు ఇన్వాల్వింగ్ అవుతాడా ఎప్పుడన్నా అభ్యాసం లేదన్నా వద్దురా అన్నయ్య నువ్వు ఫాడకరా నాకు అంట ఎప్పుడు అలా అండి ఫ్రీడమ్ ఉన్నది రెస్పెక్ట్ ఉన్నది కదా ఫుల్ రెస్పెక్ట్ అండి మంచిది అట్లా జోడిగా కుదిరిండ్రు ఆడవిలో లేకున్నా కూడా మన దాంట్లో ముద్దుగా అనిపించింది చూసినావా ఇద్దరు ఊతున్నారు ఒక డైరెక్టర్ అంటే ముదురే అనాలి డైరెక్టర్ లేదన్నా అంటే ఇక సినిమా కష్టపడ్డాం కదన్నా ఇక భుజాల మీద వేసుకొని తిరగాలి అంటే అట్లా అన్నది ఇప్పుడు అన్ని తెలుసుకుంటేనే డైరెక్టర్ మీ భుజం మీద ఏం కనిపించట్లేదు అంటే హీరోయిన్ లేదు కదా ఇప్పుడు అన్న అనుకో కాలభైరవ అన్న అంటే ఒకటే మ్యూజిక్ నువ్వు అంటే 24 కళలు తెలిసి ఉండాలి కదా కంట్రోలింగ్ చేసినావా మరి ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అంటుంటే ఇంతే అవుతుంది ఇంతే అవుతుంది అంట మొత్తం గ్రూప్ లో పెట్టిండు మొత్తం ఇట్లా గ్రూప్ లో పెట్టుకున్నాడు రాకపోతే మానేసేమనండి రేపటి నుంచి వేరే వాళ్ళని పెడతా అన్న అట్లా ఒక చిన్న అయిందన్న లొల్లి అయిందా చెప్పు చెప్పు అందరికి ఇంట్రెస్టింగ్ కెమెరామెన్ తీసేసామన్నా ఒక స్కెడ్యూల్ తర్వాత కొంచెం సింక్ లో లేడు అని చెప్పి తీసేసి ఇంకో అతను వచ్చాడు ఆయన షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు భయం అన్నా నేను ఉంటానా రేపు షూటింగ్ లా రేపు వేరే వస్తాడు నవ్వుకుంటేనే ఇట్లా బయటకి కూల్ గా హాయిగా కనిపిస్తాడు కానీ వెనకాల మస్తు టెన్షన్ పెడతాడు అన్న ఆయనకి భోజనం ఆయనకి భోజనం చేస్తూ ఆ రోజు కూరలో ఉప్పు కొంచెం తక్కువైంది అనుకున్నా ఆ రోజు ఇంకా ఇన్ని సీన్స్ ఉంటాయి తీయాల్సినవి అవన్నీ నాకు తెలియదు ఇది బాగాలేదు ఫ్యాకప్ అంతే కావాల్సుకొని చేయరు కదా వాంటెడ్లీ పడుతుంటది అప్పుడు నేచర్ ని నమ్మరా మీరు ఉప్పు అన్నది అప్పుడప్పుడు ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది అది మన అన్ని కొలిసి అలా చేయలేం కదా అందుకే చెప్పు పెట్టేసిన నేర్పించేసిన మొత్తానికి నేను అన్న చూసినా ముఖం చూసి చెప్పిన తేజసార్ లేక నేను కోపం వంటి మనిషి నవ్వుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాడు కానీ ఫల్స్ పట్టుకున్నాను ఏమన్నా కానీ ఫైనల్ గా ఫల్స్ పట్టుకున్నాడు ఊతికి ఏం కావాలనో అది నిండి ఇచ్చేస్తున్నాను 7 తారీఖు అనేది ఏమన్నా ఉన్నదా ధోని బర్త్డే కదా ధోని ధోని ఎంఎస్ ధోని బర్త్డే కదా ఓ సిస్కు కొడదామంటానే ఫిస్క్ అయిపోయాడు సిక్స్ కొడదాం సిస్కు సిస్కు కొడదామని ఫిస్క్ అయిపోయాడు సిస్కు కొడదామని ఫిస్క్ అయిపోయాడు ఊతుకు అయితే గ్యారంటీగా టైలరింగ్ నచ్చిందన్న సాత్ బాగ్ సాలే 7 తారీఖు శుక్రవారం రోజున మంచిగా ఉన్నది కదా.